మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాస్లో మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. కానీ దానికి ముందు ఇంతకుముందు క్లాస్లో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మనము షార్ట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? షార్ట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ టేబుల్ని ఆరోహణ క్రమంలో లేక అవరోహణ క్రమంలో అరేంజ్ చేయవచ్చు. ఫిల్టర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఫిల్టర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఏ రోలోని సమాచారాన్ని అయినా పొందవచ్చు, మరియు స్టాండర్డ్ ఫిల్టర్ని ఉపయోగించి అనేక రోస్కు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. మనము సబ్ టోటల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సబ్ టోటల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు రోలోని నెంబర్స్ టోటల్ని కనుగొనవచ్చు. సబ్ టోటల్ ఆప్షన్తో మీరు అనేక ఇతర పనులని కూడా చేయగలరు. మనము టెక్స్ట్ టు కాలమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? టెక్స్ట్ టు కాలమ్ ఆప్షన్ సహాయంతో ఏదైనా కాలంలోని కామా, ఎట్ ద రేట్ మొదలైన వాటితో కలిసి ఉన్న టెక్స్ట్ని మరొక కాలంలో వేరువేరుగా చూడవచ్చు. మనము టుడే ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తాము? టుడే ఫార్ములాతో మీరు మీ కంప్యూటర్ నుంచి ఈరోజు డేట్ని ఇన్సెట్ చేయవచ్చు. అంటే మీరు మీ షీట్లో డేట్ని పెట్టవచ్చు. ఇయర్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారు? ఇయర్ ఫార్ములాని ఉపయోగించి ఏ డేట్ యొక్క ఇయర్ని అయినా పొందవచ్చు. ఇచ్చిన ఏదైనా డేట్ నుంచి మీరు ఆ డేట్ యొక్క మంత్ని కనుగొనాలంటే ఏ ఫార్ములాని ఉపయోగిస్తారు? ఇచ్చిన ఏదైనా డేట్ నుంచి మీరు ఆ డేట్ యొక్క మంత్ని కనుగొనాలంటే మీరు మంత్ ఫార్ములాని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్స్ని స్విచ్ ఆన్ చేయండి, మరియు మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి క్యాల్క్ ఫైల్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనము ఏం నేర్చుకుంటామో తెలుసుకుందాం. మొదట మీరు ఒక టేబుల్ని తయారు చేస్తారు. తరువాత మీరు విండో మెనూ యొక్క న్యూ విండో, క్లోజ్, ఫ్రీజ్ మరియు స్ప్లిట్ లాంటి కొన్ని ఆప్షన్స్ని నేర్చుకుంటారు. తరువాత మీరు క్యార్, ఏసి, కాన్కాట్నెట్, ఎగ్జాక్ట్, ఫైండ్, లెఫ్ట్, రైట్, మిడ్, లోవర్, అప్పర్ మరియు ట్రిమ్ లాంటి ఫార్ములాస్ని నేర్చుకుంటారు. ఇప్పుడు మీకు చూపించిన టేబుల్ని తయారు చేయండి, లేక ఇప్పటికే సేవ్ అయిన ఒక క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయండి. మనము న్యూ విండో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? న్యూ విండో ఆప్షన్ని ఉపయోగించి మీరు పనిచేస్తున్న విండోకి మరొక డూప్లికేట్ విండోని పొందవచ్చు. మనము క్లోజ్ విండో ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? క్లోజ్ విండో ఆప్షన్తో మీరు మీ విండోని క్లోజ్ చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి న్యూ విండో మరియు క్లోజ్ విండో ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం పనిచేసే ఫైల్కు ఇంకొక విండో పొందటం కోసం పైన ఉన్న విండో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ విండో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో మనం పనిచేస్తున్న ఫైల్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విండో పైన
క్లిక్ చేసి ఉంచి కిందకు జరిపితే దీని వెనుక ఇంకొక విండో ఉండటం గమనించవచ్చు. ఈ విండో మనం అవసరం లేదనుకుంటే క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విండో క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనం విండో ఆప్షన్ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు స్ప్లిట్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. స్ప్లిట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? స్ప్లిట్ ఆప్షన్తో మీరు మీ షీట్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. మనము ఈ వీడియో చూసి స్ప్లిట్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. మనం స్ప్లిట్ ఆప్షన్ను ఉపయోగించటం కోసం పైన ఉన్న విండో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని స్ప్లిట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ పేజ్లోని షీట్ నాలుగు భాగాలుగా కనపడుతుంది. ఈ నాలుగు భాగాలలో మన టేబుల్ ఉండటం గమనించవచ్చు. మనం నాలుగు భాగాలలో టేబుల్ని చూడటం కోసం పక్కన ఉన్న అప్ మరియు డౌన్ స్క్రోలింగ్ను క్లిక్ చేసి సైడ్ ఉన్న స్క్రోల్ బార్ను పైకి జరిపి మరియు కింద ఉన్న స్క్రోల్ బార్స్ను ఎడమవైపు జరిపితే మనకు స్ప్లిట్ విండోలో మన టేబుల్ లాంటి నాలుగు టేబుల్లు ఒకే షీట్లో కనపడతాయి. ఇప్పుడు మనం స్ప్లిట్ విండోని క్లోజ్ చేయటం కోసం విండో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్ప్లిట్ అనే ఆప్షన్ను అన్క్లిక్ చేయాలి. ఇప్పుడు మన షీట్ ఒక్క టేబుల్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇప్పుడు ఫ్రీజ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఫ్రీజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ షీట్లోని ఏ రో లేక కాలంని అయినా ఫిక్స్ చేయవచ్చు. అంటే మీరు రో లేక కాలంని ఫిక్స్ చేస్తే తరువాత మీరు షీట్ని యారో కీస్ లేక పాయింటర్తో పైకి లేక కిందకి జరిగినప్పుడు ఫిక్స్ చేసిన రో మరియు కాలమ్స్ జరగవు. మిగతా షీట్ పైకి లేక కిందకి జరుగుతున్న ఈ సెల్స్ వాటి ప్లేస్లోనే ఉంటాయి. ఈ వీడియో సహాయంతో ఫ్రీజ్ ఆప్షన్ ఉపయోగించటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం ఫ్రీజ్ ఆప్షన్ను ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో విండో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రీజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన షీట్ లోపల నల్లటి గీతలను చూడవచ్చు. మనం స్క్రోల్ చేస్తుంటే పైన ఉన్న హెడ్డింగ్ లైన్ మాత్రం అంతే ఉండి మిగిలిన లైన్స్ అన్నీ స్క్రోల్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం కింద ఉన్న స్క్రోల్ బార్ను స్క్రోల్ చేస్తుంటే సైడ్ ఉన్న నేమ్ అనే ఆప్షన్ అంతే ఉండి పక్కన ఉన్న కాలమ్స్ అన్నీ కదలటం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఫ్రీజ్ ఆప్షన్ని ఉపయోగించి ఒక రో కాలంను కదలకుండా అంతే ఉంచి మిగిలిన డేటాను మనం కదిలించవచ్చు. మనకు అవసరమైనట్లు స్క్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ కొత్త ఫార్ములాస్ గురించి నేర్చుకుంటారు. ఇప్పుడు క్యార్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. క్యార్ ఫార్ములా సహాయంతో మీరు ఏ ఆల్ఫాబెట్ నెంబర్ లేక సింబల్ యొక్క లొకేషన్ నెంబర్ని అయినా కనుగొనవచ్చు. మీరు కీబోర్డ్లోని అన్ని సింబల్స్ యొక్క లొకేషన్ నెంబర్స్ని అయినా కనుగొనవచ్చు. ఇప్పుడు వీడియో చూసి నేర్చుకోండి. మనం హెచ్ కాలంలో క్లిక్ చేసి క్యార్ అని టైప్ చేసి
దాని కింద సెల్లో ఈజ్ ఈక్వల్ టు క్యార్ అని ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి 50ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల 2 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు క్యార్ అని బ్రాకెట్లో 100ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే డి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు క్యార్ అని 20ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఈ సెల్ లోపల ఏమీ రాకపోవటం గమనించవచ్చు. తరువాత కూడా మళ్ళీ ఇలానే క్యార్ అని టైప్ చేసి 30ను టైప్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఈ బ్రాకెట్లో కూడా ఏమీ రాకపోవటం గుర్తించవచ్చు. ఇప్పుడు దాని కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు క్యార్ అని ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి 145 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఒక చిన్న కామా రావటం గమనించవచ్చు. దాని కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు క్యార్ అని 79ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనకు ఓ అనే లెటర్ రావటం గమనించవచ్చు. అంటే మనం ఒక్కొక్క లెటర్కు లేక నెంబర్కు డిఫాల్ట్గా ఒక వాల్యూ ఉందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాన్కాట్నెట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. కాన్కాట్నెట్ ఫార్ములాతో మీరు 2 భాగాలుగా ఉన్న టెక్స్ట్ని ఒకటిలాగా చేయవచ్చు. ఉదాహరణకు ఫస్ట్ నేమ్ మరియు సర్నేమ్ వేరువేరు కాలమ్స్లో ఉంటే వాటిని ఒక కాలంలోకి తీసుకురావటానికి మీరు కాన్కాట్నెట్ ఫార్ములాని ఉపయోగించవచ్చు. వీడియో సహాయంతో కాన్కాట్నెట్ ఫార్ములా గురించి నేర్చుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా A9 సెల్ లోపల క్లిక్ చేసి WW అని క్లిక్ చేసి తరువాత బి కాలంలో డాట్ను క్లిక్ చేసి తరువాత సి కాలంలో కంప్యూటర్ అని టైప్ చేసి తరువాత డి కాలంలో శిక్ష అని తరువాత ఈ కాలంలో డాట్ అని తరువాత ఎఫ్ కాలంలో ఆర్గ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు A12 సెల్ లోపల కాన్కాట్నెట్ అని టైప్ చేసి దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు కాన్కాట్నెట్ అని ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత A9, B9, C9, D9, E9, F9 సెల్స్ను ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకుని తరువాత సెమీకోలన్ను టైప్ చేసి తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న డేటా మొత్తం ఒకే సెల్ లోపలికి రావటాన్ని గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ కింద వేరే పేర్లను టైప్ చేయాలి. కాన్కాట్నెట్ అనే కాలం కింద ఉన్న ఇంకొక సెల్లో ఇజ్ ఈక్వల్ టు కాన్కాట్నెట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఒక్కొక్క సెల్ను సెలెక్ట్ చేసుకుంటూ సెమీకోలన్ను టైప్ చేస్తూ తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి
ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్క సెల్ లోపల ఉన్న డేటా మొత్తం ఒకే సెల్ లోపలికి రావటం గమనించవచ్చు. ఈ విధంగా మనం కాన్కాట్ నెట్ ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు కాన్కాట్ నెట్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఏ2 సెల్ ను సెలెక్ట్ చేసుకున్న తరువాత సెమీ కోలన్ టైప్ చేసి తరువాత బి2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే A78 అని రావటం గుర్తించవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న 2 సెల్స్ లో ఉన్న డేటా మొత్తం ఒకే సెల్ లోనికి వచ్చిందని అర్థం. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఎగ్జాక్ట్ ఫార్ములాతో మీరు షీట్ లోని ఏదైనా టెక్స్ట్ ఒకే రకంగా ఉందో లేదో మీరు చెక్ చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి ఎగ్జాక్ట్ ఫార్ములాని ఉపయోగించటం గురించి నేర్చుకుందాం. మనం C12 సెల్ లోపల క్లిక్ చేసి ఎగ్జాక్ట్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసి తరువాత A2 సెల్ ను క్లిక్ చేసి తరువాత సెమీకోలన్ టైప్ చేసి తరువాత A3 సెల్ ను క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే ఫాల్స్ అని రావటం గమనించవచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఫార్ములా ఉపయోగించి మనం 2 సెల్స్ ను కంపేర్ చేసినప్పుడు రెండిటిలో ఒకే విధంగా ఉంటే ట్రూ అని, రెండిట్లో వేరువేరుగా ఉంటే ఫాల్స్ అని వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి తరువాత I1 సెల్ ను సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ ను టైప్ చేసి తరువాత J1 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ట్రూ అనే రిజల్ట్ రావటం గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న 2 సెల్స్ లో ఒకే రకమైన పేర్లు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం తరువాత సెల్ లో క్లిక్ చేసి ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసి B2 సెల్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను టైప్ చేసి C2 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే మనకు ఫాల్స్ అనే రిజల్ట్ రావటం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్ లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత B3 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెమీకోలన్ ను సెలెక్ట్ చేసి D4 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఇప్పుడు ట్రూ అని రావటం గమనించవచ్చు. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న 2 సెల్స్ ఒకే విధమైన టెక్స్ట్ ను కలిగి ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనము ఫైండ్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ఫైండ్ ఫార్ములా సహాయంతో ఇచ్చిన టెక్స్ట్ లోని
ఏ టెక్స్ట్ లేక సింబల్ని అయినా సెర్చ్ చేయవచ్చు. ఫైండ్ ఫార్ములా గురించి మరింత నేర్చుకోవటానికి వీడియోని చూడండి. D17 సెల్లో క్లిక్ చేసి ఫైండ్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఇన్వర్టెడ్ కామాస్లో కంప్యూటర్ అని టైప్ చేసి తరువాత ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత A13 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 5 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత డబల్ కొటేషన్ను టైప్ చేసి COM అని టైప్ చేసి కొటేషన్స్ను ఎండ్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత A14 సెల్ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే 12 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ అని ఓపెన్ బ్రాకెట్తో టైప్ చేసిన తరువాత ఇన్వర్టెడ్ కామాస్లో 8 అనే నెంబర్ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత A15 సెల్ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 3 రావటం గమనించవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. మీరు మీ టెక్స్ట్లో ఎడమవైపు ఎన్ని క్యారెక్టర్స్ చూపించాలనుకుంటున్నారో లేక చూడాలనుకుంటున్నారో లెఫ్ట్ ఫార్ములాని ఉపయోగించి వాటిని వచ్చేటట్లు చేయవచ్చు. వీడియో చూసి లెఫ్ట్ ఫార్ములాని ఉపయోగించటం గురించి నేర్చుకోండి. ఇప్పుడు లెఫ్ట్ అని A17 సెల్ లోపల టైప్ చేయాలి. తరువాత ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అని ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత A12 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ను టైప్ చేసి 3 అనే నెంబర్ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే 3 అని రావటం గమనించవచ్చు. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్లోని మొదటి 3 అక్షరాలు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం దాని తరువాత సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి తరువాత లెఫ్ట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత A13 సెల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత 6 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేస్తే www.co అని రావటం గమనించవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 6 లెటర్స్ ఇక్కడకు పేస్ట్ అయ్యాయని అర్థం. ఇప్పుడు మనం ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ అని ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత A14 సెల్ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ఇచ్చిన తరువాత 9 అనే నెంబర్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే ఇందులో www.google అని రావటం గమనించవచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 9 లెటర్స్ పేస్ట్ అయ్యాయని అర్థం. ఇప్పుడు రైట్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. మీరు ఏదైనా టెక్స్ట్లో కుడివైపు ఎన్ని క్యారెక్టర్స్ చూపించాలనుకుంటున్నారో లేక చూడాలనుకుంటున్నారో రైట్ ఫార్ములాతో వాటిని వచ్చేటట్లు చేయవచ్చు. వీడియో చూసి రైట్ ఫార్ములా గురించి
మరింత నేర్చుకోండి. ఇప్పుడు C17 సెల్ లోపల క్లిక్ చేసి రైట్ అని టైప్ చేసిన తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు రైట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత A12 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెమీకోలన్ ను టైప్ చేసి 4ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల కుడి చేతి వైపు నుంచి 4 లెటర్స్ పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు రైట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత A13 సెల్ ను సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ ను టైప్ చేసిన తరువాత 3ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఇప్పుడు ORG అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం దాని తరువాత సెల్లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు రైట్ అని టైప్ చేసిన తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత A14 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెమీకోలన్ ను ఇచ్చి 10 అని నెంబర్ ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల 10 లెటర్స్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మిడ్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. మీరు ఏదైనా టెక్స్ట్ మధ్యలో ఎన్ని క్యారెక్టర్స్ ను చూపించాలనుకున్నారో లేక చూడాలనుకుంటున్నారో మిడ్ ఫార్ములాతో వాటిని వచ్చేటట్లు చేయవచ్చు. మనము వీడియో చూసి మిడ్ ఫార్ములా గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు B17 అనే సెల్ లోపల క్లిక్ చేసి MID అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు MID అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసిన తరువాత A13 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెమీకోలన్ ను ఇచ్చి 4 అనే నెంబర్ ను టైప్ చేసి మళ్ళీ సెమీకోలన్ ను ఇచ్చిన తరువాత 9 అనే నెంబర్ ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే డాట్ కంప్యూటర్ అని రావటం గమనించవచ్చు. అంటే మధ్యలో ఉన్న టెక్స్ట్ మాత్రమే వచ్చాయని అర్థం. ఇప్పుడు దాని తరువాత సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు MID ఓపెన్ బ్రాకెట్ ను క్లిక్ చేసిన తరువాత A14 సెల్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత సెమీకోలన్ ను టైప్ చేసి 5 నెంబర్ ను టైప్ చేసిన తరువాత 6ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే గూగుల్ అని రావటం గమనించవచ్చు. అంటే మనకు మధ్యలో ఉన్న పేరు మాత్రమే వచ్చిందని అర్థం. ఇప్పుడు దాని తరువాత ఉన్న సెల్లో ఇజ్ ఈక్వల్ టు MID అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత A15 సెల్ ను సెలెక్ట్ చేసుకుని సెమీకోలన్ ను ఇచ్చిన తరువాత 2వ నెంబర్ ను టైప్ చేసి సెమీకోలన్ ను ఇచ్చిన తరువాత 1 అని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఇందులో 7 అనే నెంబర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు లోవర్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. లోవర్ ఫార్ములాతో మీరు ఏ టెక్స్ట్ ని అయినా లోవర్ కేస్ లో అంటే స్మాల్ లెటర్స్ లో చూపించవచ్చు. అప్పుడు టెక్స్ట్ స్మాల్ లెటర్స్ లో కనిపిస్తుంది. వీడియో చూసి లోవర్ ఫార్ములా గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం G17 సెల్ లో క్లిక్ చేసిన తరువాత లోవర్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు లోవర్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసిన తరువాత F18 సెల్ ను సెలెక్ట్ చేసుకుని
క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం లోవర్ కేసులో ప్రింట్ అవటం, లోవర్ కేసులో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపలికి రావటం గమనించవచ్చు. తరువాత సెల్లో ఈజ్ ఈక్వల్ టు లోవర్ అని ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసిన తరువాత F19 సెల్ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే క్యాపిటల్ లెటర్స్లో ఉన్న గూగుల్ స్మాల్ లెటర్స్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు లోవర్ అని ఓపెన్ బ్రాకెట్తో టైప్ చేసిన తరువాత F20 సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను సెలెక్ట్ చేసిన తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఇప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల ఉన్న టెక్స్ట్ లోవర్ కేసులో సెల్ లోపలకు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనము అప్పర్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. అప్పర్ ఫార్ములాతో స్మాల్ లెటర్స్ లో వ్రాసిన ఏ టెక్స్ట్ ని అయినా మీరు క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చవచ్చు. వీడియో చూసి అప్పర్ ఫార్ములా గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మనం F17 అనే సెల్ లోపల క్లిక్ చేసి అప్పర్ అని టైప్ చేసి దాని తరువాత సెల్ లోపల ఈజ్ ఈక్వల్ టు అప్పర్ అని ఓపెన్ బ్రాకెట్ తో టైప్ చేసిన తరువాత E18 ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ తో పాటు ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మనం ఉన్న సెల్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ కింద ఉన్న సెల్లో ఈజ్ ఈక్వల్ టు అప్పర్ అని ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి E19 ను సెలెక్ట్ చేసుకుని తరువాత క్లోజ్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసి ఎంటర్ కీని ఉపయోగిస్తే క్యాపిటల్ లెటర్స్ లో గూగుల్ అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్ లోపల ఈజ్ ఈక్వల్ టు అప్పర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత E17 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ తరువాత ఎంటర్ కీని ఉపయోగిస్తే మనం సెలెక్ట్ చేసుకున్న బాక్స్ లో ఉన్న టెక్స్ట్ క్యాపిటల్ లెటర్ లోనికి రావటం మారి మనం ఉన్న సెల్ లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ ఫైల్ని PDF ఫార్మాట్ లోకి మార్చండి. తరువాత మీ ఫైల్ని సేవ్ చేయండి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున ఇప్పుడు మీ ఫైల్ని క్లోజ్ చేసి కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ విండో మెనూ యొక్క న్యూ విండో, క్లోజ్, ఫ్రీజ్ మరియు స్ప్లిట్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. తరువాత మీరు క్యార్, ASCII, కాన్కాట్నేట్, ఎగ్జాక్ట్, ఫైన్, లెఫ్ట్, రైట్, మిడ్, లోవర్, అప్పర్ మరియు ట్రిమ్ మొదలైన ఫార్ములాస్ గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు